హాయ్ అండి, నమస్తే. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు గరీ ఫుడ్. ఈరోజు నేను బొబ్బట్లు ఎలా చేయాలో చేసి చూపిస్తాను. మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూసే ముందు, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ బొబ్బట్ల కోసం ఫస్ట్ నేను ఒక బౌల్ తీసుకున్నాను. అందులో 1.5 కప్పు మైదా పిండి వేసుకుంటున్నాను. అలాగే 1 స్పూను సాల్ట్ వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అంతకంటే కొంచెం సాఫ్ట్గానే కలుపుకోవాలి. చేతికి కొంచెం అంటుకునేటట్లుగా ఉంటేనే బాగుంటుందండి. చూడండి, ఆ విధంగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఆ విధంగా ఉంటే సరిపోతుంది. ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒకసారి కలుపుకొని పక్కన పెట్టేసుకుందాము మూత పెట్టుకొని. ఇప్పుడు దీనిలో స్టఫింగ్ కోసము పచ్చిశనగపప్పు 1 కప్పు వేసుకొని ముందుగానే 1 గంట ముందు నానబెట్టుకున్నాను. పప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు దీన్ని 1 కుక్కర్లో వేసుకొని 1 గ్లాస్ నీళ్ళు పోసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. చూడండి, పప్పు ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని 1 స్ట్రెయినర్ పెట్టుకొని ఆ వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకుందాము. పప్పు కొంచెం పలుగ్గా ఉడికించుకుంటే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని 1 మిక్సీ జార్ తీసుకొని ఆ పప్పు మొత్తం మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను. అలాగే 1 కప్పు బెల్లం తీసుకున్నాను. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుంది. అది తురుముకొని వేసుకుంటున్నాను. మీకు కావాలనుకుంటే ఇంకో 1/2 కప్పు ఎక్కువగా కూడా వేసుకోవచ్చు, స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని 1 పాన్ తీసుకొని స్టవ్ పైన దానిలో వేసుకుంటున్నాను. బెల్లం వేసి గ్రైండ్ చేస్తాం కాబట్టి కొంచెం పలచబడుతుంది. గట్టిగా ఉంది అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్ చేయనవసరం లేదు. ఇలా చేయటం వలన బొబ్బట్లు 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను నేను, 1/2 స్పూను. స్వీట్ కదా, టేస్ట్ బాగుంటుంది. అలాగే 1 టీ స్పూను నెయ్యి వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. 1/2 స్పూను ఇలాచి పౌడర్ కూడా వేసుకున్నాను. ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, దగ్గర పడిపోయింది. ప్యాన్ నుంచి సెపరేట్ అయ్యే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారేలోపు మనం కలిపించుకున్న చపాతీ ముద్దని చిన్న చిన్న బాల్స్ చేసుకోవాలి. మనం చేసుకునే ఈ బాల్స్ పూర్ణం సైజ్ కొంచెం తక్కువగా ఉంటే బాగుంటుంది. అలాగే పూర్ణం పిండిని కూడా చిన్న చిన్న ముద్దలుగా చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చపాతీ పిండిని తీసుకొని మనం చేసుకున్న పూర్ణంని ఆ పిండిలో పెట్టుకుని స్టఫ్ చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టు పైన ఏమన్నా కొంచెం పిండి మిగిలినట్టుగా ఉంటే దాన్ని తీసేసుకోవాలి. మందంగా రాకుండా ఉంటుంది బొబ్బట్టు. ఇప్పుడు బొబ్బట్టు ఎలా చేయాలో చూద్దాము. నేను 1 కవర్ తీసుకున్నాను. దానిపైన కొంచెము నెయ్యి అప్లై చేసుకుంటున్నాను. మనం తీసుకున్న పిండి ముద్దని ఆ కవర్ పైన పెట్టుకొని దానిపైన ఇంకో కవర్ వేసుకొని చేత్తో చేసేసుకోవచ్చు అండి. ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. లేకపోతే చపాతీ కర్రతో అయినా చేసుకోవచ్చు. పూరి ప్రెస్ ఉంటే పూరి ప్రెస్తో అయినా చేసుకోవచ్చు. చేత్తో అయితే ఈజీగా అయిపోతుంది తొందరగా. చూడండి, బాగా పలచగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే మిగతా బొబ్బట్లన్నీ చేసేసుకుంటున్నాను. ఇంకోటి కూడా చేస్తున్నాను చూడండి.
చేత్తో అలా ప్రెస్ చేస్తే ఈజీగానే స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. మనం రెడీ చేసుకున్న బొబ్బట్టిని ఆ పెనం పైన వేసుకొని కాల్చుకోవాలి. పైన కొంచెం నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యితో కాలిస్తే మంచి టేస్ట్ ఉంటాయండి బొబ్బట్లకి. ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కకు తిప్పుకుంటున్నాను. చూడండి, రెండో పక్కన మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఆ బొబ్బట్లు కూడా పొంగుతున్నాయి, బాగా ఫ్లఫీగా వస్తాయి అలా రావటం వల్ల. టూ సైడ్స్ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసేసుకుంటున్నాను. ఫ్రై అయిపోయింది, బొబ్బట్లు రెడీ అయిపోయాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని మా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా గరీబ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.